వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇలాగుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ రివైజ్డ్ చేసినటువంటి టైం షెడ్యూల్ని లేక టైం టేబుల్ని రిలీజ్ చేసింది. యాక్చువల్లీగా ఇంతకు ముందు ఒక టైం షెడ్యూల్ని అదే టైం టేబుల్ని రిలీజ్ చేసింది. దాంతో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ కారణంగా టైం టేబుల్ని రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫైనల్ షెడ్యూల్. ఈ టైం టేబుల్ ప్రకారం ప్రస్తుతం ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారో వారికి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇది కన్ఫర్మ్ టైం టేబుల్. ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఎగ్జామ్స్ అనేది ప్రతి విద్యార్థి రాయవలసింది, దాంట్లో ఎలాంటి ఎగ్జామ్షన్ అనేది లేదు. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. ఎగ్జామ్ టైం వచ్చేసి ఎగ్జామ్స్ మొత్తం కూడా మార్నింగ్ సెషన్ జరుగుతున్నాయి. మార్నింగ్ మనం చూసినట్లయితే 9 to 12 వరకు జరుగుతున్నాయి ఎగ్జామ్స్. ఇక ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 25 అక్టోబర్ 2021 ఫస్ట్ ఎగ్జామ్ ఉంది. అది సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్. నెక్స్ట్ ఇమీడియట్లీగా 26వ తారీఖు వచ్చేసి పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1. నెక్స్ట్ వచ్చేసి వెన్స్డే 27th వచ్చేసి మ్యాథమెటిక్స్ పేపర్ 1A, మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, తర్వాత పొలిటికల్ సైన్స్ పేపర్ 1. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వచ్చేసి 28th వచ్చేసి మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సండే కూడా బోర్డు ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా సండేస్ ఎగ్జామ్స్ ఉండవు, కానీ ఈసారి సండే కూడా ఎగ్జామ్ జరుగుతుంది. 28 తర్వాత 29, 30 రెండు రోజులు కూడా ఎగ్జామ్స్ లేవు. 29 ఎగ్జామ్ లేదు, యాజ్ వెల్ యాజ్ 30 కూడా ఎగ్జామ్ లేదు. అంటే శుక్రవారం శనివారం ఎగ్జామ్ లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి సండే. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సండే 31st అక్టోబర్. వచ్చేసి ఫిజిక్స్ పేపర్ 1 ఒకటి ఉంది, అదే రోజున ఎకనామిక్స్ పేపర్ 1 ఒకటి ఉంది. రెండు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మండే 1 నవంబర్ వచ్చేసి మనకి మళ్ళీ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి కెమిస్ట్రీ పేపర్ 1, తర్వాత వచ్చేసి కామర్స్ పేపర్ 1. కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, ఇది ఫస్ట్ వాట్ ఈస్ కాల్డ్ నవంబర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నవంబర్ను చూసినట్లయితే మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఎవరైతే బైపీసీ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని బ్రిడ్జ్ కోర్సెస్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. దాంతో ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది కేవలం బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులకు, వీరికి బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి వెన్స్డే 3rd అనమాట, నవంబర్ 3rd. ఈ ఎగ్జామ్ ఏంటంటే మనకి మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ పేపర్ 1, మోడర్న్ లాంగ్వేజ్ అలాగే జాగ్రఫీ పేపర్ 1. ఇది థియరీ ఎగ్జామ్స్ యొక్క సంబంధించినటువంటి మొత్తం టైం టేబుల్. ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఏంటంటే, ప్రతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా రాయవలసిందే, ఎగ్జామ్షన్ అనేది లేదు. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ని ఆప్షనల్ విధానంలో నిర్వహించింది, అంటే విద్యార్థుల యొక్క ఇష్టం ఉంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, విద్యార్థులకు ఇష్టం లేకపోతే ఎగ్జామ్స్ వదిలేయవచ్చు, అందరినీ కూడా పాస్ చేయడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి అనేటటువంటి కంపల్షన్ పెట్టింది. ఎనీహౌ ఇది అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి. ఎవరైతే ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. మీ హాల్ టికెట్స్ ఏవైతే ఆల్రెడీ మీకున్నాయో అదే హాల్ టికెట్స్ అనేవి వర్తింపజేస్తారు. అలాగే కొత్తగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా హాల్ టికెట్స్ని సోమవారం అందుబాటులోకి తేనున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ.